స్టాచ్యూని ఇక్కడ ప్రాంతవాసులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, దానికి ప్రధాన కారణం అండి? ప్రధాన కారణం అంటే మేడం, ఇది మిర్యాల కూడా ఉంటున్నాయి, శాంతి భద్రతలకి ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ అంతా సద్భావంతో అందరూ అన్నదం లెక్కన పోతారు. అలాంటి వాతావరణమే కలిగి ఉండాలని చెప్పి మా ఆలోచన. ఈ విగ్రహం పెట్టడం వల్ల నైతికంగా మనిషి ఉన్న మనిషే కథమైపోయాడు. ఇలా విగ్రహం పెడుతున్నాం, విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ రెండు కుటుంబాల మధ్య సమస్యను తీసుకొచ్చి మిర్యాలగూడ ప్రాంతం మొత్తం చుట్టి మళ్ళీ మిర్యాలగూడ హైప్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. అందువల్ల ఇలాంటి విగ్రహాలు పెట్టకపోవటం అనేది కూడా మంచిది. ఇంకోటి ఏంటంటే, ఇతను జాతీయ నాయకుడు కాదు, స్వాతంత్ర సమరయోధుడు కాదు, లైలా మధును కాదు. పెద్ద ఇష్యూ చేస్తున్నారు, దీన్ని గోడితో పోయేది గొడ్డలాగా ఇష్యూ చేస్తున్నారండి. మిర్యాలగూడలో గతంలో ఎన్నో పరువుహత్తులు జరిగాయి, కానీ అమృత ప్రాణైనే హైలైట్ చేస్తున్నారు జనాలని. ఎందుకు మిర్యాలగూడ ఇంతకు పరువుహత్తులు ఎన్నడూ జరగలేదు మేడం. మీ సోదరులు చెప్పారు? లేదు లేదు లేదు, నాకు తెలిసినందుకు మేడం పరువుహత్తులు ఎన్నడూ జరగలేదు మేడం. చాలామంది వైశ్యాస అయితేంది, అదర్ క్యాస్టులు చేసుకున్నారు వాళ్ళు, కొంతమంది హ్యాపీగా ఉన్నారు. అది రెండు కుటుంబాల సమస్య కాబట్టి బయటికి రాకపోవడం వల్ల మీకు తెలిసి ఉండకపోయిండొచ్చు. లేదు లేదు, మా కళ్ళ ముందు వాళ్ళు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు మేడం, మనిషి కలిసి ఉంటున్నారు చేస్తున్నారు. అదర్ క్యాస్ట్ క్యాండిడేట్స్ కూడా వైశ్య సమయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాపురం చేస్తున్నారు. కాకపోతే ఇది రెండు కుటుంబాల మధ్య వచ్చిన సమస్యని, అది కూడా కొద్దిగా హైఫై ఉన్నారు కాబట్టి ఇది పెద్ద హైలైట్ అయిపోయింది మేడం. మెయిన్ అదే కారణం, వేరైతే ఏం లేదు. చాలా మంది కష్టపడి చదువుకున్న పిల్లలు ఉంటున్నారు, వాళ్ళకి తాళాలు ప్రకటించకుండా రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వాలు అమృతకు తాళాలు ప్రకటిస్తున్నారు, దీని వెనకల ఉద్దేశం ఏంటని మరికొంతమంది సోదరులు ప్రశ్నిస్తున్నారు, మీరేమంటారు? మీరు అనేది కరెక్టే మేడం. ఇలా వైశ్యాస అయితుంది, అదర్ క్యాస్ట్ బ్రాహ్మీణ్ అయితుంది, రెడ్డి అయితుంది, ఎస్సీ అయితుంది, ఎస్టీ అయితుంది, అందరు చదువులో ఉండరు. వాళ్లకు వైశ్య క్యాస్ట్లో కూడా, అదర్ హైయర్ క్యాస్ట్లో కూడా 70-80 మార్కులు వచ్చినా ఉన్నా కూడా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35-36 మార్కులు వచ్చినా కూడా, వాళ్ళ కేటగిరీ మీద ప్రకారం అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం ఏం పొడిగించాడు, స్వతంత్రం వచ్చిన తర్వాత 5-15 వరకే ఈ యొక్క రిజర్వేషన్ కావాలని చెప్పన్నారు. తర్వాత తదనంతరం 5-15 పడుకుంటూ వెళ్ళిపోయాది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరన్న రిజర్వేషన్స్ అనేది ఎకనామికల్ బ్లాక్వర్డ్ క్లాస్, అలాంటి వారికి రిజర్వేషన్స్ బాగుంటుందని చెప్పి మా యొక్క ఆలోచన. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి? అమృతకు సపోర్ట్ చేస్తున్నారా, మారుతీరావుకి సపోర్ట్ చేస్తున్నారా? మేడం 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 మేడం, అటు మారుతీరావుకు సపోర్ట్ చేసే విషయం కాదు, ఇది అమృతకు సపోర్ట్ చేసే విషయం అయితే కాదు మేడం. వాళ్ళ సమస్యను తీసుకొచ్చి మా మిర్యాల మీద దుర్దడం అనేది కరెక్ట్ కాదు మెయిన్, ఎందుకంటే మీ మిర్యాలగూడలో జరిగింది కాబట్టి. మిర్యాలగూడలో జరిగింది మేడం, మంది మారుతీరావుకి శిక్ష చేయాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటుంటే, లేదు ఆయన బయలు తీసుకురావాలి, ఆయన తండ్రికి ఆయన బాధ్యత ఆయన చేశారని చెప్తున్నారు, మీరేమంటారు? మేడం అది కోర్టు తన పని తీసుకుంటూ, చట్టం తన తన పని చేసుకుంటూ పోతుంది మేడం. ఇది వాస్తవానికి అయితే మారుతీరావు ఒక 5-6 ఏళ్ళు ఓపిక పట్టడం మాత్రం జరిగింది మేడం. అది ఆ అమ్మాయి చిన్న పాప మేడం, వాస్తవానికి కూడా ఆ అమ్మాయికి ఏం తెలియదు, మెచ్యూర్డ్ కాని వయసు అది. అది దాని ఏమంటారు అంటే, మనం ఎటు కాని వయసులో ప్రేమ అనేది మాయ అనేది, దాంట్లో ఆ అమ్మాయి కొద్దిగా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. సరే, ప్రేమ అనేది ఉండొచ్చు మేడం, జరుగుతుంది. వాళ్ళు ఇవాళ ప్రేమించుకున్న వాళ్ళు చాలామంది ఉండరు, చాలా హ్యాపీగా జీవితాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని కాదనట్లే. కాకపోతే ఏంటంటే, ఈ యొక్క విషయం అనేది పక్కదోవ పట్టింది మేడం, పక్కదోవ పట్టుబట్టి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? మా ఇంట్లో మాకు పాప ఉంది మేడం. ఏం చదువుతుంది? మా అమ్మాయి కూడా 9th క్లాసే మేడం. ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళ ప్రణయ్ అమృత చదివిన స్కూల్స్లో కానీ మీ పిల్లలు కానీ ఏమని క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని? పిల్లలు అనేది ఏంటి మేడం, ఇక టీవీ చూస్తున్నారు మేడం, ఏదో మర్డర్ అయిందంట, ఏదో పాప అంట, ఇది పెద్ద హైలైట్ అయిపోయింది, రోజు వార్తలలో వస్తుంది చేస్తుంది మన ఏదో. అంటే ఎటు చూసినా అవే కనిపిస్తున్నప్పుడు అడుగుతారు కదా డాడీ ఏంటిది అని చెప్పి, అట్లా ప్రశ్నలు మీరు ఫేస్ చేయలేదా? ఫేస్ అయింది మేడం. మొన్న ఆ రోజు పాపం అతను అంతిమయాత్ర రోజు 1,000 మంది జనాలు వచ్చారు. ఆ రోజు వరకు కూడా అబ్బాయికి సానుభూతి ఉంది, చాలా ఇది జరగడం కాదని ఉంది. పాప అడిగింది ఏమైంది డాడీ అంటే, ఇది నీకు చెప్పే విషయం కాదమ్మా అని చెప్పి అక్కడితో కట్ చేయడం జరిగింది. అది విషయం మేడం. మీ టీనేజర్స్కి ఏం చెప్తారు? నల్గొండ మిర్యాలగూడలో చదువుకుంటున్న టీనేజర్స్ యువతకు మీరేం చెప్తారు ఒక తండ్రిగా? మేడం ఇది ఒక నల్గొండ ఇష్యూ కాదు, ఒక ఏపీ ఇష్యూ కాదు, తెలంగాణ ఇష్యూ, టోటల్ ఇండియా ఇష్యూ మేడం. గవర్నమెంట్ పాస్ చేసింది 18 ఏళ్ళ తర్వాత అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు, అది అంతవరకు ఓకే. అది తల్లిదండ్రుల ఇష్టంతో జరగాలి మేడం. ఇవాళ అన్ని కుటుంబాలు కూడా ఒకే క్యాస్ట్లో ఉన్న వాళ్ళు మేడం చేసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మంచి వచ్చాడు. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేనప్పుడు ఇప్పుడు చేసుకోవడం మనం బాగానే ఉంటుంది మేడం. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత ఫర్దరు ఆ అబ్బాయి హై క్లాస్ అమ్మాయిని చేసుకోవాలనా, ఇటు లో క్లాస్ అమ్మాయిని చేసుకోవాలనా, అమ్మాయి అయితే హై క్లాస్ అబ్బాయిని చేసుకోవాలనా, లో క్లాస్ అమ్మాయిని చేసుకోవాలి, భార్యాభర్తల మధ్యలో గడబడి వచ్చే సిచ్యువేషన్ ఉంది మేడం. ఇప్పుడు ఇష్యూ తర్వాత డిబేట్లు ఎక్కువ అయిపోతున్నాయి టీవీ ఛానల్స్లో, అందులో
అమ్మాయిలు అడుగుతుంది ఏంటంటే మాకేమైనా ప్రేమ అనేది వాళ్ళ కులాన్ని చూసో వాళ్ళ వెనకాల డబ్బులు చూసో వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి జాబ్లు ఉన్నాయో అన్నదాన్ని బేరీస్ చేసుకుని పుడుతుందా? అది అలా వచ్చేస్తుంది అంతే, అది నేచురల్ ప్రాసెస్ కదా అని అంటున్నారు. మేడం మీకు ఒక యాక్చువల్ చెప్తున్నారు మేడం, ఇవాళ లేడింటి అమ్మాయి కూడా మీరు అన్నట్టు హై క్యాస్ట్లో లేనింటి అమ్మాయి కూడా నాకు సాఫ్ట్వేర్ కావాలి హార్డ్వేర్ కావాలని చెప్పి కోరుతున్నారు మేడం. మామూలు వ్యాపారస్తునికి వాళ్ళ అమ్మాయి దొరికే పరిస్థితి లేదు. యాక్చువల్గా మేము ఒక ఆలోచన చేస్తున్నాం మేడం, ఎవరి క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇవాళ డాక్టర్స్ సైకాలజిస్టులు చెప్పేది కూడా ఏంటంటే అదర్ క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటే సంతానం బాగుంటుంది, చేస్తాను సంతానం బాగానే ఉంటుంది మేడం. ఫర్దర్ వచ్చే విషయాలను కూడా ఫేస్ చేయాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ రేంజ్లో లేదు, లో క్లాస్ ఫ్యామిలీ కూడా ఆ రేంజ్లో లేదు మేడం. అది హై దాని మీరు అంటారు కదా, సెలబ్రిటీస్ అంటారు చూసి మేడం, వాళ్ళకే నడుస్తుంది. ఇవాళ మంచు మనోజ్ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, సమస్యలు జరిగినాయి మేడం, అక్కడ కూడా సినీ ఫీల్డ్లో కూడా సమస్యలు జరిగినాయి. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నారు, మరి డైవర్స్ తీసుకుంటున్నారు. అది పెద్ద సెలబ్రిటీస్ నడుస్తుంది కానీ మన దాంట్లో జనాల కోసమేంది మేడం? మన మిడిల్ క్లాస్లో అలా చేసుకుంటే మనకన్నా ముందు పక్కన చూసి భయపడాల్సి వస్తుంది మేడం. సొసైటీలో వాళ్ళు ఇంటికి రానియకపోవడము, చేయకపోవడము, సంఘ బహిష్కరణ చేయటము. సంఘ బహిష్కరణ అనేది కొన్ని కుటుంబాలలో ఉంది మేడం, చాలామంది చేశారు, వెలివేశారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళని ఇంటికి కూడా రానియని పరిస్థితి ఏర్పడింది మేడం. కొన్ని చోట్ల చూస్తున్నాం మేము, కళ్ళతోటి చూస్తున్నాం మేడం. అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.